కర్నూలు జిల్లా డోన్ మండలం కొచ్చెరువు గ్రామంలో మైనింగ్ లో పని జరుగుతుండగా బండరాయి వచ్చి ప్రొక్లిన్ మీద పడడంతో మహేష్ అనే యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కొచ్చెరువు గ్రామ సమీపంలోని శుద్ధగనిలో ప్రొక్లిన్ తో టిప్పర్లకు లోడింగ్ జరుగుతున్న సమయంలో లావు బండరాయి వచ్చి ప్రొక్లిన్ మీద పడింది. దీంతో ఆపరేటర్ మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కృష్ణగిరి మండలం కోయలకొండ గ్రామంకు చెందిన వాడని పోలీసులు తెలిపారు. కొడుకు మృతి చెందడంతో మృతిని తల్లి బాధ వర్ణనాతీతం. శుద్ధగనికి అనుమతులు లేకుండా పనులు జరుగుతున్నాయని పలువురు పేర్కొన్నారు. వైకాపా నాయకులు 5 మంది కలిసి అనుమతులు లేకుండా ఈ మైనింగ్ చేస్తున్నారని మృతిని బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మీకు ఎప్పుడు తెలిసింది? 10 లక్షల నా కొడుకు, నా కొడుకు తప్పు చేసినట్టు పంపి ఇంటికి పంపించింటే, ఏమన్నా తప్పు చేసింటే నీ కొడుకు నా కొడుకు కదా, నన్ను బట్ట పోయి పంపించింది నా కొడుకు.